జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కడపలో జగన్ ఎంపీగా నిలబడ్డారు. ఆయనకు ప్రత్యర్థులుగా ఒకవైపు డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మరోవైపు మైసూర్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు. అంటే ఆ క్షణంలో మీరు జగన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా నిలబడాల్సి వచ్చింది అక్కడికి వచ్చి. ఆ నిమిషంలో మీకు ఏం పనిపించింది అంటే మీ ప్రాణమిత్రుడి యొక్క తనయుడు అంటే మీ కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన ఎలా ఉన్నా మీ ప్రాణమిత్రుడు కుమారుడు ఆయనలో మీ ఫ్రెండ్ కనిపిస్తుంటారు రాజా, మీ ఫ్రెండ్ రాజా కనిపిస్తుంటారు, ఎలా వ్యతిరేకంగా చేయగలిగారు? క్షమించాలా, నేను వ్యతిరేకం చేయలే పార్టీకి. జగన్ అంటే నాకు నా బిడ్డనే, నా బిడ్డతో సమానం, నాకు ప్రాణం ఇష్టం కూడా కాదని లేను. షర్మిల అన్న, జగన్ అన్న నా బిడ్డలతో సమానం వాళ్ళు. పార్టీకి నేను ద్రోహం చేయదలుచుకోలే. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ డిస్టిక్లో, మా డిస్టిక్లో, జిల్లాలో జరుగుతున్న ఇది సీనియర్ నాయకులు కొద్దిమందికి చెప్పాను. పులివెందులు పోయి క్యాంపెయిన్ చేయమంటే చేయను, క్యాంపెయిన్లో పాల్గొనను. ఏదో ఉడతా భక్తి నైనా కాంగ్రెస్ ఓటేయమని అడుగుతాను. అంతేకాకుండా ఒక్క విషయం దీంట్లో చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. ఏ రోజు కడప పార్లమెంట్లో నేను క్యాంపెయిన్ చేసినోడు కాదు, రాజశేఖర్ రెడ్డికి కూడా. కేవలం రాజంపేట పరిధిలోనే ఉండేవాడిని. చాలామందికి చాలా ఊర్లలో, కడపలో రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్ అని తెలుసు, కానీ ఎలక్షన్ రీత్యా నేను ఎప్పుడు పోయేవాడిని కాదు, ఎవరికి చేయలే. బాధ కూడా ఉంది లోపల నాకు. అయినా కాంగ్రెస్ వాదిని, డిఎల్ గారితో మాట్లాడాను, నామినేషన్ అప్పుడు కూడా వెళ్ళాను. ప్రచారంలో రఘువీరాడితో పాటి, అమ్దుల్లాతో పాటి నేను కొన్ని ప్రదేశాలు తిరిగాను. కాదంటే ఒకటి, ప్రెస్ వాళ్ళు నన్ను ప్రశ్నించినప్పుడు ఏముంది లేవా మంచివానికి ఓటు వేస్తారు ఎవరో ఊరిని ఎన్నుకుంటారు అన్నానబ్బా. అదొకటి. కాంగ్రెస్లో కూడా అంతర్గత విభేదాలు ఉంటాయి, ఎంత కలుసుకొని పోతూ ఉన్నా ధృతరాష్ట్ర కౌగిలి అన్నది ఏ పార్టీలో అయినా ఉంటుంది. అక్కడ ధృతరాష్ట్ర కౌగిలి ఉంటుంది. అవకాశం చూశారు, ఇది మంచి తరుణం, జ్యోతి పేపర్ రాసింది, మంచి వాడిని ఎన్నుకుంటారు అంటే మంచి. నేనేమన్నా డిఎల్ గారిని ద్రోహి చెడ్డవాడు అన్నానా? తప్పేముంది, సే బై ఎలక్షన్ తప్పేముంది, ఆ మాట నేను చెప్పినాను. ఓకే, ఇంకో ప్రశ్న వేసిండాల్సింది. ఇప్పుడు ఏం సార్ మీరేం చేస్తున్నారంటే, ఎస్ ఫలానా వాళ్లకు నేను ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసినాను దైవసాక్షిగా, కానీ నమ్మరు ఎందుకంటే దేహాలు వేరు కానీ మేమిద్దరం ఇట్లా ఉన్నాము. ఈరోజు కూడా ఏమంటారు చాలామంది, ఇతను జగన్ మనిషే అంటారు. మీ ఇష్టం, ఎట్లన్నా అనుకోండి, నేను ఏం కాదనను. ఇప్పుడు మీరు జగన్ మనిషి కాదంటారా? ఎవరు మీరు? జగన్ కుటుంబానికి ఎప్పుడైనా కూడా ఆప్తుండే నేను కాదనను, కానీ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సర్వనాశనం చేసింది. ఒక రకంగా జగన్ రెడ్డి గారు కూడా నన్ను తీసుకోలే పార్టీలోకి, తన పార్టీలోకి. అట్లా అని చెప్పి నేను ఏదో పార్టీలోకి వెళ్ళాలని నాకేం లేదు. ఒకటిన్నర సంవత్సరం నుంచి మారుమూల పల్లెలో ఉన్నాను. చాలామందికి, అధికారులకు కూడా తెలియదు ఇక్కడ సాయి ప్రతాప్ ఉన్నాడు అని. డిస్టిక్ కలెక్టరు, ఆర్డీ వాళ్ళు అందరూ అడిగారంట, ఆయన ఎందుకు వచ్చాడా ఇక్కడికంటే తాతగారి ఊరిని. నేను వచ్చిన తర్వాతనే ఓహో అనంతపూర్ జిల్లా వాసి కృష్ణప్ప గారు అని కూడా తెలిసి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను. మరి చాలామంది మిత్రులు, పెద్దలు జగన్ రెడ్డి గారికి చెప్పారు, చాలా సన్నిహితుడు కదా, తీసుకుంటే బాగుంటుందని. ఈ సంఘటనలో ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను, చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డితో మాట్లాడినప్పుడు, వివేకానంద రెడ్డి విభేదించినప్పుడు పెద్దవాణిగా నేను ఒక మాట చెప్పాను, నాన్న జగన్ ఇది బాగుండదు, చిన్నాన్న మనకు మనకు తగదు, కాబట్టి అందరూ కలిసి మాట్లాడితే బాగుంటుందని. అంకుల్ మీరు మంగళవారం రోజు, పలాన్ డేటు అనేది నాకు తెలియదు కానీ గుర్తులేదు, మంగళవారం మీరు రమ్మన్నాడు. నేను ఢిల్లీలో నుంచి మాట్లాడాను, నేను మాట్లాడింది సాటర్డే. సరే జగన్ అట్లే కానీ మంగళవారం మనం పులివెందుల్లో కలిసి మాట్లాడుకుందాము, బాగలేదు మీ ఫ్యామిలీ ఇట్లా కావడం అని చెప్పాను. ప్రకాష్ రెడ్డి వాళ్ళ, ప్రతాప్ రెడ్డి, అన్నదమ్ములు, భాస్కర్ రెడ్డి అందరికీ మెసేజ్ ఇచ్చాను, ఈ విధంగా జగన్ చెప్పాడు, అందరం కలిసి ఉంటాం డాక్టర్ గంగిరెడ్డి గారితో సహా.
సండే మార్నింగ్ ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అనా ఇన్స్టెడ్ ఆఫ్ పులివెందుల బెంగళూరులో పెట్టుకుందామన్నా, పులివెందుల్లో చాలా గలాటగా ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారంటే సరే అని చెప్పాను. సండే మాట్లాడాడు ఆయన. నేను ఫోన్ చేశాను జగన్ రెడ్డి గారికి. పలుమార్లు ఫోన్ చేస్తే మా సార్ ప్రేయర్లో ఉన్నాడు, మా సార్ స్నానం చేస్తున్నాడు, మా సార్ టిఫిన్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది. సరే నేను ఊహించినాను ఏదో జరుగుతుందని. అక్కడ మా శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటారు, ఫోన్ ఇవ్వన్నాను. శ్రీకాంత్ రెడ్డి చాలా ఆప్తుడు. శ్రీకాంత్ రెడ్డిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చింది కూడా నేనే. నేను మోహన్ రెడ్డి అని చాలా దగ్గర ఆప్తులు. అప్పుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పినాడు, ఆయన అన్న ఆయన నిర్ణయం తీసుకున్నారు, పార్టీకి రాజీనామా చేసినారు, దయచేసి ఆయన మీతో మాట్లాడడం ఇష్టం లేదు అని. మీరు ఒక్కతూరు ఆలోచించండి, నా అటువంటి వాడు ఎంత బాధపడి ఉంటాను. మంగళవారం రమ్మని ఆదివారం మీరు నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేసి మీ తోవలో మీరు నడుస్తూ ఉన్నప్పుడు అభిమానులు కావలసిన వాళ్ళము మాతో మాట్లాడాలి కదా, ఖచ్చితంగా లేదే తన నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఇప్పుడు కూడా నేను చాలామందిలో వింటూ ఉన్నా, మీరు రాజీనామా చేసి వచ్చిండాల్సింది జగన్ వెంట అని. అబ్బాయిగా ఉండి ఒక మాట చెప్పకుండా తన నిర్ణయం తీసుకుని మరి మాకెంత నొప్పి ఉంటుంది మనసులో. అట్లా అని చెప్పి నేను జగన్ రెడ్డిని ఎప్పుడు దూషించలే. అట్లా అని చెప్పి నేను రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకుని పత్రికలకు వెళ్ళో టీవీలకు వెళ్ళో జగన్ ఎక్కడ విమర్శించలే. ఎప్పుడైనా ఏమంటారు, ఇది మ్యాన్ ఆఫ్ జగన్, మ్యాన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అంటారు నన్ను. ఆ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని అంటారు. సరే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. నేను ఢిల్లీకి వెళ్తే హైకమాండ్ నన్ను పిలిచి, వి హావ్ రిసీవ్డ్ రిపోర్ట్స్ అగెన్స్ట్ యూ అట్లా అన్నారు. ఏం మేడం అని అడిగాను. మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్ వర్క్ చేసినారు అన్నారు. లేదు మేడం అట్లేం లేదు, నేను ముందే చెప్పాను రాజశేఖరుడికి సన్నిహితునిగా ఆ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబానికి అగనిస్ట్గా ఓటేయమని చెప్పలేను. కాదైనా కూడా నేను వెళ్ళి నాకు పరిచయం ఉన్నటువంటి ప్రజలకు కడప జిల్లాలో కొద్దిమందికి చెప్పాను. నేను టౌన్లో కానీ పల్లెల్లో దగ్గర పల్లెల్లో నేనేం తప్పు చేయలేదు మేడం, తప్పు చేయను కూడా కాంగ్రెస్ పార్టీ కంటే. సరే ఏమనుకున్నారేమో, నిర్దాక్షిణ్యంగా ఒకరోజు రాజీనామా సబ్మిట్ చేయను. నవ్వుతా నవ్వుతా ఇచ్చేసినాను అర్ధగంటలో, నాకేం బాధ లేదు, తీసేసినారు. అంటే జగన్ రెడ్డి గారు ఇది కూడా ఆలోచన చేయాలా, మంత్రి పదవి ఎవరి వల్ల పోయింది, తను రాజీనామా చేసి ఉండాలా అన్నాడు. నిజమే, తగుమైన శిక్ష పడింది, ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి సరైన శిక్ష పడింది అని కొద్దిమంది మాట్లాడారు. ఏ కోణంలో అయినా యాంగిల్లో అయినా థింక్ చేయొచ్చు, ఎవరైనా చేయనండి, తప్పేముంది, ఆఫ్టర్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్. అంటే గత రాజకీయాలను తీసుకుంటే రాను రాజకీయాలన్నీ కాస్ట్లీ. అంటే మీ హయాంలో మీరు ఎటువంటి రిగ్గింగ్లు కానీ ఆర్థికంగా డబ్బులు వెదజల్లి రాజకీయాలు చేయలేదంటారా? చేయలేదు. రిగ్గింగ్ అనేది నాకు తెలియనే తెలియదు. బూత్ క్యాప్చర్ చేసి కూడా కాంగ్రెస్ వాళ్ళే నన్ను, సార్ మీరు రాండి సార్, మీరు ఒక బుక్ గుద్దండి వేయండి అంటే నేను తప్పు పని చేయనని చెప్పాను. తర్వాత 20 లక్షలు అనుకోండి పార్టీ ఫండు, ప్లస్ రాజశేఖర రెడ్డి గారు కలిపి 40 లక్షలు ఇచ్చేవాళ్ళు, అంతటితోనే ఎలక్షన్ 50-60 లో ముగించుకునేవాళ్ళు.